హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా ఏపీఎస్సీ కావచ్చు టీఎస్పీఎస్సి కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు వాట్ ఎవర్ ఇట్ బి అండి ఏ పోటీ పరీక్షకైనా కూడా మీరు ఇక్కడ లైవ్గా ఆన్లైన్ క్లాసులు వినవచ్చు అంతేకాకుండా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే విస్తున్నారండి సో ఫర్ ద ఫస్ట్ టైం అండి ఏ పోటీ పరీక్షకు మీరు ప్రిపేర్ అయినా కూడా వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో ట్వంటీ పర్సెంట్ ఈ ఆఫర్ ఫిబ్రవరి పదహారవ తారీఖు వరకు ఉంటుందండి ఓకేనా అందరూ కూడా గమనించాలి అండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కోర్స్ తీసుకున్నారనుకోండి ఫ్రెండ్స్ వన్ ఇయర్కి ఏడు వేల ఆరు వందల ముప్ యాభై రూపాయలు అనుకోండి అది ఆరు వేల ఒక వందల ఇరవై రూపాయలకే వస్తుంది ఆ విధంగా ఓకేనా అందరూ కూడా గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ టువెల్ వన్ ఇయర్కి తీసుకున్నారనుకోండి తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు ఉండేది యాక్చువల్గా దాన్ని ఏడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకే చేయడం అయితే జరిగింది అంతేకాకుండా లక్ష్యం పేరుతో మరి ఫిబ్రవరి సిక్స్టీన్త్న కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జూనియర్ ఎస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫిబ్రవరి నా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది అందరు పార్టిసిపేట్ చేయండి ఈ లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తానండి మన కోడ్ తప్పకుండా యూజ్ చేయాలి ఆర్కే టీటెన్ యూజ్ చేస్తేనే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడము జరుగుతుంది అంతేకాకుండా మరి మ్యారథాన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి అన్నింటిని కూడా మీరైతే ఫాలో అవచ్చు కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డౌట్స్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఓకేనా సో అందరు కూడా మన కోడ్ చేయండి ఆర్కే టీటెన్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి థ్యాంక్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ బై సో గైజ్ ఈరోజు మన డైలీ కరెంట్ అఫేర్స్ లో భాగంగా పదిహేనవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ అయితే చెప్తానండి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి అందరూ కూడా గమనించాలి అంతేకాకుండా ఫ్రెండ్స్ అన్ అకాడమీలో ప్రతిరోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నానండి ప్రతిరోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు నైట్ టైంలో లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తానండి అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఉచితంగా పీడిఎఫ్ ఫైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు రోజువారీ పీడిఎఫ్ ఫైల్ కరెంట్ అఫైర్స్వి ఓకేనా అంతేకాకుండా ఫ్రీగా ఉచితంగా ఆన్లైన్ ఎగ్జామ్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు సో మీరు ఎంతవరకు గుర్తుంచుకుంటున్నారు అని చెప్పేసి మీరైతే ఈజీగా తెలుసుకోవచ్చండి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అందరు గమనించాలి అనకాడమీలో ఎవరైనా ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ కావచ్చు గ్రూప్ ఆర్ఆర్బి వాట్ ఎవర్ ఇట్ మే బి అండి సో అన్ని కోర్సులకు సంబంధించి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఉపయోగించుకోండి అందరు కూడా మన కోడ్ యూజ్ చేయండి టెన్ ఓకే మీకు ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కాదండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడము జరుగుతుంది ఓకేనా లేచకుండా వివరాల్లోకి వెళ్దాం ఇటీవల వార్తల్లో ఉన్న లసా జ్వరము వలన పలువురు మరణించిన సంఘటన ఏ దేశంలో చోటు చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ డి యునైటెడ్ కింగ్డమ్ వివరాలు చూద్దాం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై రెండున యునైటెడ్ కింగ్డంలో లసా జ్వరంతో బాధపడుతున్న ముగ్గురులో ఒకరు మరణించారు ముఖ్య వాస్తవాలు లసా జ్వరం యొక్క కేసులు పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ప్రయాణించడానికి ముడిపడి ఉన్నాయి నైజీరియాలో మొదటి కేసులు కనుగొనబడిన ఒక పట్టణము పేరు మీద లాసా వైరస్ పేరు పెట్టడమైతే జరిగింది ఈ వ్యాధితో సంబంధం ఉన్న మరణాల రేటు చాలా తక్కువగా ఉంటుంది దాదాపు ఒక శాతం మాత్రమే అయినప్పటికీ వారి మూడవ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీల వంటి నిర్దిష్ట వ్యక్తులకు మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది వ్యాధి యొక్క స్వభావము యూరోపియన్ సెంటర్ ఫర్ డిజీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ప్రకారం దాదాపు ఎనభై శాతం కేసులు లక్షణ రహితంగా ఉన్నాయి అందువలన ఇది నిర్ధారణ చేయబడదు కొంతమంది రోగులకు ఆసుపత్రుల్లో చేరవలసి ఉంటుంది మరియు తీవ్రమైన బహుళ వ్యవస్థ వ్యాధిని అభివృద్ధి చేయవచ్చు ఆసుపత్రుల్లో చేరిన రోగులలో పదిహేను శాతం మంది మరణించవచ్చు అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా తెలపడం అయితే జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇది వల్ల ఏ దేశ శాంతి కాలంలో కూడా అత్యవసర పరిస్థితి అధికారాలు ఉపయోగించారు అయితే అది ఏ దేశము ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కెనడా ల్యాండ్ ఆఫ్ లిల్లీస్ అంటాం కెనడాని ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున కెనడియన్ ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో కోవిడ్ ఆరోగ్య నియామకాలకు వ్యతిరేకంగా ట్రక్కర్ నేతృత్వంలోని నిరసనలకు ముగింపు పలికేందుకు అరుదుగా ఉపయోగించే అత్యవసర అధికారాలను అమలు చేశారు ప్రధాన అంశాలు యునైటెడ్ స్టేట్స్తో సంబంధము అడ్డుకుంటున్న పదకొండు మంది వ్యక్తులను ఆయుధాల క్యాష్తో పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అత్యవసర అధికారాలు అయితే అమలు చేయబడ్డాయి అయితే కెనడా చరిత్రలో శాంతి కాలంలో ఇటువంటి అధికారాలు ప్రయోగించడం ఇది రెండవసారి మరి వందలాది పెద్ద రిగ్లు ఎప్పటికీ ఒట్టావా వీధులు మరియు రెండు సరిహద్దు క్రాసింగ్లు అడ్డుపడడంతో అధికారులు ఉపయోగించబడ్డాయి ఒట్టావా అనేది కెనడా యొక్క రాజధాని అండి మరి ఈ దశలో మిలిటరీని మోహరించేది లేదని ప్రధాని అన్నారు అయినప్పటికీ నిరసనకారులను అరెస్టు చేయడానికి మరియు వారి ట్రక్కులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులకు మరిన్ని అధికారాలు మంజూరు చేయబడతాయి అలాగే నిరసనలకు నిధులపై నిషేధము విధించబడుతుంది ఓకే నెక్స్ట్ వన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇటీవల ఏ దేశంలో అనుకార్మిక అనుకర్మాగారం నుంచి సముద్రంలోకి శుద్ధి చేసిన నీటి విడుదల వివాదాస్పదం వలన ఐఏఈఏ ఫోర్స్ మిషన్ ప్రారంభించబడింది ఎక్కడండి మరి ఏ దేశంలో ఆప్షన్ ఏ అండి జపాన్ వివరాలు చూద్దాం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున ఫుకుషీమా అనుకర్గా అను అనుకర్మాగారం నుంచి సముద్రంలోనికి శుద్ధి చేసిన నీటిని వివాదాస్పదంగా విడుదల చేయడాన్ని సమీక్షించ సమీక్షించడానికి అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ జపాన్లో మిషన్ను ప్రారంభించింది ముఖ్యాంశాలు రెండు వేల పదకొండులో సునామీ సంభవించిన తర్వాత ఫుకిషీమ అను కర్మాగారము కరిగిపోవడంలో వికలాంగ ప్లాంట్లోని ట్యాంకుల్లో సుమారు మిలియన్ టన్నుల ప్రాసెస్ చేయబడిన నీరు పేరుకుపోయింది మరి ప్లాంట్లో స్టోరేజ్ ఖాళీ అయిపోయింది జపాన్ ప్రకారం అనేక దశాబ్దాలుగా నీటిని పలుచన మరియు విడుదల చేసే ప్రణాళిక సురక్షితమైనది ఎందుకంటే విస్తృతమైన పంపింగ్ మరియు వడపోత వ్యవస్థ చాలా దా రేడియోధార్మిక మూలకాలను తొలగిస్తుందంటూ తెలియజేశారు మరి ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా విడుదలను విడుదలను ఆమోదించింది మరియు ఇతర సైట్లలోని అణు కార్మాగారాల వద్ద మురుగునీటిని పారవేయడం మాదిరిగానే ఇది కూడా పేర్కొనడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారము ఏ రాష్ట్ర గవర్నర్ ఇటీవల ప్రోరోగ్ అధికారాన్ని ఉపయోగించారు ప్రోరోగ్ ఆన్సర్ ఆప్షన్ పశ్చిమ బెంగాల్ అండి ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారము పశ్చిమ బెంగాల్ గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి అసెంబ్లీని ప్రోరోగ్ చేశారు ప్రోరోగ్ చేయడము అంటే ఏంటి మరి ఇది పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ సమావేశాలను నిలిపివేస్తుంది దీంతో అసెంబ్లీని రద్దు చేయడము లేదు ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ శాసనసభను పిలవడానికి ప్రోడోక్ చేయడానికి మరియు రద్దు చేయడానికి గవర్నర్కు ఈ కథనము అధికారాలను అందిస్తుంది ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీలో పేర్కొన్న షరతుల ఆధారంగా మాత్రమే గవర్నర్ ఇలా చేయగలరు ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ ముఖ్యమంత్రి మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ వ్యవహరించాలి అనే అంశంపై సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దాము రెండు వేల పదహారులో అరుణాచల్ ప్రదేశ్ కేసు ఈ సమస్యపై ఆధారపడింది అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ నభామ్ రేబియా బమాంగ్ ఫెలిక్స్ మధ్య వివాదము నెలకొంది మరి అధికారం పూర్తిగా గవర్నర్ చేతిలో ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మంత్రిమండలి సలహాతో దీనిని అమలు చేయాలని కూడా పేర్కొనడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన వివాద పరిష్కారాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వము నియమించిన కమిటీ అధ్యక్షులు ఎవరు అంటే ఇంకా తొలగిపోలేదండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాద పరిష్కార పరిష్కారాల కోసం ఒక కొత్త కమిటీని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది మరి ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారు ఆప్షన్ ఏ అండి ఆశీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న పలు వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశీష్ కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము ఉప కమిటీని ఏర్పాటు చేసింది ఈ త్రిసభ్య కమిటీలో ఏపీ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులకు స్థానం కల్పించింది కమిటీ తొలి సమావేశము ఈ నెల పదిహేడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుందని ఎజెండాలో ప్రత్యేక హోదాతో పాటు మరో ఎనిమిది అంశాలు ఉన్నాయని ఇరు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఫిబ్రవరి పదకొండున తెలియజేసింది నెక్స్ట్ వన్ ఇటీవల అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న చోలేంద్ర షుంషేర్ రానా ఏ దేశ ప్రధాన న్యాయమూర్తి ఆన్సర్ ఆప్షన్సీ అండి నేపాల్ వివరాలు చూద్దాము చోలేంద్ర షూంషేర్ రానా ప్రస్తుత నేపాల్ ప్రధాన న్యాయమూర్తి అతను ఇటీవల అభిశంసన ప్రక్రియ ఎదుర్కొంటున్నారు ఏడేళ్లలో అభిశంసనను ఎదుర్కొన్న దేశంలో రెండో ప్రధాన న్యాయమూర్తి ఆయన అసలేమైంది మరి ప్రధాన న్యాయమూర్తి రానాను సస్పెండ్ చేశారు అతని సస్పెన్షన్ తర్వాత నేపాల్ సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి దీపక్ కార్కి అతని పదవిని చేపట్టారు నేపాల్ పార్లమెంటులోని తొంభై ఎనిమిది మంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకం చేశారు ఈ ఎంపీలు దేశంలోని కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులు మరియు ఏకీకృత సోషలిస్టు పార్టీకి చెందినవారు కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని జాతీయ ఉత్పాదకత మండలి ఇటీవల ఏ రోజున నిర్వహించింది ఆప్షన్ బి ఫిబ్రవరి పన్నెండు భారతదేశము ఫిబ్రవరి పన్నెండున రెండు వేల ఇరవై జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఇది లక్ష్యాలను సాధించడానికి సమయము నైపుణ్యాలు శక్తి తెలివితేటలు వనరులు మరియు అవకాశాలను ప్లాన్ చేస్తుంది మరి రోజు ఎవరు నిర్వహిస్తారు జాతీయ ఉత్పాదకత దినోత్సవాన్ని జాతీయ ఉత్పాదకత మండలి నిర్వహించింది ఇది భారతదేశంలోని అన్ని రంగాలలో ఉత్పాదకత మరియు నాణ్యత అవగాహనను అవగాహనను ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం అయితే చేస్తుంది మరి ఉత్పాదకత వారమని ఎందుకు పిలుస్తాం చూద్దాం జాతీయ ఉత్పాదకత మండలి ఫిబ్రవరి పన్నెండు నుంచి పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు వరకు జాతీయ ఉత్పాదకత వారోత్సవాలైతే జరుపుకుంటుంది మరి ఈ వారాన్ని క్రింది లక్ష్యాలతో జరుపుకుంటారు ఉత్పాదకత సాధనాల అమలును ప్రోత్సహించే భావన వైపు దృష్టిని ఆకర్షించడం సమకాలీన సంబంధిత థీమ్లతో సాంకేతికతను మెరుగుపరచడానికి ఉత్పాదకత పోటీతత్వము నాణ్యత మరియు సామర్థ్యాన్ని ప్రచారం చేయడానికి సెమినార్లు వర్క్ షాప్లు మరియు నాణ్యమైన ఈవెంట్ల ద్వారా స్పృహను పెంచడము ముఖ్యమైన అంశము భారతదేశ భద్రతకు ముప్పు తెచ్చే ఎన్ని చైనీస్ యాప్లను ఫిబ్రవరి పద్నాలుగున భారత్ నిషేధించింది ఎన్నండి యాభై నాలుగు అప్లికేషన్లను చూద్దాం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున భారతదేశ భద్రతకు ముప్పు తెచ్చే యాభై నాలుగు చైనీస్ యాప్లను భారత్ నిషేధించింది మరి ఈ యాప్లు ఎందుకు నిషేధించబడ్డాయి ఈ యాభై నాలుగు యాప్లు కీలకమైన అనుమతులను పొంది వినియోగదారుల యొక్క సున్నితమైన డేటాను సేకరిస్తున్నాయని ఆరోపించినందున నిషేధించబడ్డాయి మరి సేకరించిన నిజసమయ డేటా దుర్వినియోగము చేయబడుతుంది మరియు ప్రతికూల దేశంలో ఉన్న సర్వర్లకు ప్రసారం చేయబడుతుంది ఈ యాప్లు ఏ యాప్లు నిషేధించబడ్డాయి నిషేధిత యాప్ల జాబితాలో బ్యూటీ కెమెరా సెల్ఫీ సెల్ఫీ కెమెరా నెక్స్ట్ స్వీట్ సెల్ఫీ హెచ్డి వివా వీడియో ఎడిటర్ గరేనా ఫ్రీ ఫైర్ సో ఎలిమినేటెడ్ డ్యూయల్ స్పేస్ లైట్ నెక్స్ట్ టాన్సెంట్ ఎక్స్ రివర్ మీ ఇన్ ఇన్మియోజీ అరేనా మరియు యాప్లాక్లు ఉన్నాయి మరి గరేనా ఫైర్ కూడా ల్యాక్ చేయడం అయితే జరిగిందని చూద్దాం గరైనా ఫ్రీఫైర్ సింగపూర్కి చెందినది మరియు దాని డెవలప్ చైనా నుండి కాదు ఈ గేమ్ భారతదేశంలో రెండు వేల ఇరవై ఒకటిలో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన గేమ్లలో ఒకటి ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో నిషేధించబడిన తర్వాత పబ్జి మొబైల్ ద్వారా సృష్టించబడిన స్థలాన్ని నింపింది మరి భారతదేశంలోని యాప్ స్టోర్ మరియు ప్లే స్టోర్ నుంచి యాప్ ఇప్పటికే తీసివేయబడినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్లో లీడర్షిప్ నివేదిక ప్రకారం స్థిరమైన మరియు స్థితిస్థాపకంగా భవనాల రూపకల్పన నిర్మాణము మరియు కార్యకలాపాలలో మెరుగైన పనితీరుకి భారతదేశ స్థానము ఎంత ఆప్షన్స్ ఏంటి మూడు యుఎస్ గ్రీన్ యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ లీడర్షిప్ కోసము యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉన్న టాప్ టెన్ దేశాల తొమ్మిదవ వార్షిక ర్యాంకింగ్ను విడుదల చేసింది మరి దీనిలో భారతదేశము నూట నలభై ఆరు ప్రాజెక్టులలో మూడవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో ధృవీకరించబడిన వెయ్యి డెబ్బై ఏడు లీడ్ ప్రాజెక్టులతో చైనా అగ్రస్థానంలో ఉంది మరి దాని తర్వాత రెండు వందల ఐదు ప్రాజెక్టులతో కెనడా రెండవ స్థానంలో ఉంది ఆరోగ్యవంతమైన స్థిరమైన మరియు స్థితిస్థాపకంగా భవనాల రూపకల్పన నిర్మాణము మరియు కార్యకలాపాలలో మెరుగైన పనితీరును కనబరుస్తున్న యుఎస్ వెలుపల ఉన్న దేశాలు మరియు ప్రాంతాలను ర్యాంకింగ్ అయితే హైలైట్ చేస్తుందన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ అత్యాధునిక అత్యాధునిక మరియు భారతదేశంలోనే అతిపెద్ద రెస్లింగ్ అకాడమీ ఎక్కడ ఏర్పాటుకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదము తెలిపింది ఆప్షన్ డి ఢెల్లీ ఢిల్లీలోని కిషన్ గంజ్లో భారతీయ రైల్వే అత్యాధునిక రెస్లింగ్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది రెస్లింగ్ అకాడమీ భారతదేశంలోనే అతిపెద్ద మరియు దేశంలో రెస్లింగ్ క్రీడలను ప్రోత్సహించడానికి అధునాతన శిక్షణ సౌకర్యాలను కలిగి ఉంటుంది ముప్పై పాయింట్ ఏడు ఆరు కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని అయితే ఏర్పాటు చేయనున్నారు మరి మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో కుస్తీని ప్రోత్సహించడంలో జాతీయ రవాణాదారు కీలక పాత్ర పోషించారు మరి భారతదేశంలోని చాలామంది ఎలైట్ రెజ్లర్లు భారతీయ రైల్వేలకు చెందినవారు మరి అకాడమీ క్రీడాకారులకు అత్యున్నత క్రీడా సౌకర్యాలను అందజేస్తుంది మరియు రాబోయే కాలంలో అనేక మంది వర్తమాన మల్లయోధులకు ఛాంపియన్లుగా మార్చేందుకు అయితే అవకాశం అయితే కల్పిస్తుంది నెక్స్ట్ వన్ ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు పదవి బాధ్యతలు చేపట్టారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సో ఇల్కర్ ఐసీ చూద్దాం ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ మరియు ఎండీగా ఇల్కర్ ఐసీ నియమితులయ్యారు అతను తన బాధ్యతలను ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు లేదా స్వీకరిస్తారు సో ఐకర్ ఎల్కర్ ఐసీ టర్కిష్ ఎయిర్లైన్ మాజీ చైర్మన్ ఇల్కర్ ఒక విమానయాన పరిశ్రమ నాయకుడు అతను అక్కడ తన పదవీ కాలంలో టర్కిష్ ఎయిర్లైన్ను ప్రస్తుత విజయానికి నడిపించడమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ హౌ టు ప్రివెంట్ ది నెక్స్ట్ పాండమిక్ అనేటువంటి పుస్తకం రచించిన ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామికవేత్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బిల్గేట్స్ బిల్ గేట్స్ రచించిన హౌ టు ప్రివెంట్ ది నెక్స్ట్ పాండమిక్ అనేటువంటి పుస్తకము ఈ సంవత్సరం మే రెండు వేల ఇరవై రెండులో ప్రచురించబడుతుంది పుస్తకంలో బిల్గేట్స్ భవిష్యత్తులో వచ్చే మహమ్మారిని మాత్రమే ఆపగల నిర్దిష్ట దశల గురించి రాశారు అయితే ఈ ప్రక్రియలో మెరుగైన ఆరోగ్యాన్ని అందించవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ వహించండి మరి అతని చివరి పుస్తకము హౌ టు అవాయిడ్ ఏ క్లైమేట్ డిజాస్టర్ ది సొల్యూషన్స్ వీ హ్యావ్ అండ్ ది బ్రేక్ త్రూ విత్ అ నీడ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై గట్టిలో విడుదల అయింది ఆ పుస్తకాన్ని అంతర్జాతీయంగా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ మరియు యుఎస్లోని నఫ్ ప్రచురించబడింది ఓకే నెక్స్ట్ వన్ జైల్ ఎఫ్ఎం ఎయిటీన్ పాయింట్ సెవెన్ సెవెన్ పేరుతో ఇటీవల ఏ రాష్ట్ర జైళ్ల శాఖ రేడియో ఛానల్ ప్రారంభించింది ఆప్షన్స్ అండి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఇండోర్ సెంట్రల్ జైల్ తన స్వంత రేడియో ఛానల్ జైల్ వాణి ఎఫ్ఎం ఎయిటీన్ పాయింట్ సెవెన్ సెవెన్ని ప్రారంభించింది ఈ రేడియో ఛానల్ ద్వారా జైలు ఖైదీలు ప్రపంచంలో జరుగుతున్న విషయాలను తెలుసుకుంటారు రేడియో ఛానల్ జైలు ఖైదీలకు ఆరోగ్యంగా మరి ఆరోగ్యం మరియు సామాజిక సమస్యలపై సమాచారాన్ని అందిస్తుంది ఖైదీలు తమ స్వంత కథలను చెప్పుకోవడానికి మరియు వారి అనుభవాలను పంచుకోవడానికి రేడియో స్టేషన్ ఒక మాధ్యమంగా పనిచేస్తుంది ఓకే నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ పై సెబీ అడ్వైజరీ కమిటీ కొత్త చైర్పర్సన్గా గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి జి మహాలింగం ఇటీవల ఏ బ్యాంక్ తన నియో కలెక్షన్ ప్లాట్ఫామ్లను ప్రారంభించేందుకు క్రెడిట్ సొల్యూషన్స్తో భాగస్వామ్యం కలిగి ఉంది ఎవరండి ఆర్బిఎల్ బ్యాంక్ నెక్స్ట్ వ్యవసాయ రంగంలో జీరో డీజిల్ వినియోగాన్ని సాధించేందుకు ఏ సంవత్సరం నాటికి డీజిల్ స్థానంలో పునరుత్పాదక ఇంధనాన్ని అందించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆప్షన్ ఏ అండి రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై నాలుగు ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ చేంజింగ్ హ్యారిజన్స్ అనేటువంటి పుస్తక రచయితే ఎవరు ఆప్షన్ బి అండి రాజీవ్ యా సంవత్సరానికి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ దిబాశిష్ మిత్ర ఐసిజీఎస్ సాక్షం ఫైవ్ కోస్ట్ గార్డ్ ఆఫ్ పెట్రోల్ వెహికల్ ప్రాజెక్ట్ యొక్క చివరి నౌక ఇటీవల షెడ్యూల్ కంటే ముందే ఇండియన్ కోస్ట్ గార్డ్కు పంపిణీ చేయబడింది అయితే ప్రాజెక్టు కింద నౌకలను అభివృద్ధి చేయడానికి ఏ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వబడింది ఆప్షన్ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అంతర్జాతీయ మూర్చ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు అని ఫిబ్రవరి రెండవ సోమవారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు రాష్ట్ర పోలీస్ బలగాల ఆధునీకరణ స్కీమ్ కొనసాగించడానికి కేంద్రం ఆమోదించింది మరి ఐదేళ్ల పాటు ఈ పథకానికి ఎంత మొత్తం కేటాయించారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బిఎండి ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నెక్స్ట్ వన్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిక్షన్ మరియు యానిమేషన్ ఫిల్మ్ల కోసం రెండు వేల ఇరవై రెండు ముంబాయి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మే రెండు వేల ఇరవై రెండులో షెడ్యూల్ చేయబడింది ఇది వార్షిక ఈవెంట్ యొక్క ఏ ఎడిషన్ అవుతుంది ఆప్షన్స్ అండి పదిహేడవ ఎడిషన్ నెక్స్ట్ వన్ సైనిక తిరుగుబాటు తర్వాత ఏ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా సైనికాధికారి పాల్ హెన్రీ సాండోఘో దమీభా బాధ్యతలు చేపట్టారు ఆప్షన్ డి అండి సో బుర్కీనా ఫాసో ఎవరండి బుర్కినా డైలీ డైలీజీ క్వశ్చన్ సిరీస్ తెలుగు గంగా నీటి ప్రాజెక్టు ద్వారా ఏ నగరము నీటి సమస్య తీరుస్తున్నారు ఆప్షన్ ఫోర్ చెన్నై క్రింది వాటిలో అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఏది ఆప్షన్ టూ అండి ప్రాజెక్ట్ అనేది అంతర్జాతీయ ప్రాజెక్ట్ మరి భారతదేశానికి ఏ దేశానికి మధ్య ఈ ప్రాజెక్ట్ ఉంది కామెంట్ రూపంలో తెలియజేయండి భారతదేశంలో రెండు వేల ఏడు మార్చి నాటికి ఎన్ని మిలియన్ హెక్టార్ల భూ విస్తీర్ణానికి నీటి పారుద నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించారు ఎంతండి ఆప్షన్ త్రీ నూట రెండు పాయింట్ ఏడు ఏడు మిలియన్ హెక్టార్లు భారతదేశంలోని నీటిపారుదల సౌకర్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు ఆప్షన్ టూ అండి మూడు రుద్రమాల కాలువ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ వన్ గుజరాత్ భారతదేశంలో ఏ ప్రాంతంలో చెరువులు ప్రధాన నీటి వన్ నీటిపారుదల వనరులుగా ఉన్నాయి ఆప్షన్ త్రీ అండి దక్కన్ పీఠభూమి భారతదేశంలో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ టూ పంజాబ్ క్రింది వాటిలో భారతదేశంలో చెరువుల ద్వారా ఎక్కువ నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఆప్షన్ త్రీ తమిళనాడు భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువగా నీటిపారుదల సౌకర్యాలు వీటి ద్వారా కల్పిస్తున్నారు ఆప్షన్ వన్ బావులు ఓకే ఆ బావులు అంటే కూడా గొట్ట బావులు భవానీ రిజర్వాయర్ కాలువ వల్ల ఏ రాష్ట్రం ప్రయోజనం పొందుతుంది ఆప్షన్ ఫోర్ తమిళనాడు సో గైస్ ఇదండి ఈ రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్రతిరోజు కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో క్లాస్ అయితే అప్డేట్ చేస్తానండి అందరూ కూడా వచ్చేయండి అంతేకాకుండా రీ లెవల్ అనకాడమీలో కూడా ప్రతి ఒక్కరు కూడా డైలీ లైవ్ టెస్ట్ రాయడానికైతే వచ్చేయండి సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్